Hi friends, andaru ela unnaru? Welcome to our channel Cousins Dunia. So ee roju video vachesi oka manchi yummy recipe anamata, adu vachesi banana cake recipe. So meemaithe first time try chesam, but first time try chesina chaala baaga vachindi. So meemaithe ippudu 4 bananas anevi teeskunnamu, so medium size bananas anamata. So avi peel chesi ilaga masher gaani ledante fork gaani dentaina mana mash chesukochu. So ilagaithe mem baaga mash chesukunnamu, ilaga ఫుల్ గా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత అయితే 2x అనేవైతే యాడ్ చేశాను అన్నమాట ఇందులోని. సో ఇలా 2x అనేది యాడ్ చేశాను. సో 2x యాడ్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఏంటంటే లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అని ఫస్ట్ యాడ్ చేసుకుని తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే 2 యాడ్ బనానా మ్యాష్ చేసాం, దాని తర్వాత 2x అనేవి యాడ్ చేసాము. 2x యాడ్ చేసిన తర్వాత మనకి విస్కర్ ఉంటుంది కదా, సో ఇలాగ ఈ విస్కర్తోని బాగా ఎగ్ ఎల్లో యోక్ అవన్నీ బాగా మిక్స్ అయినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బటర్ అనేది యాడ్ చేస్తున్నా. ఇది వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ అనమాట. సో మిల్కీ మిస్ట్ బ్రాండ్ది అయితే నేనైతే యూజ్ చేశాను. సో ఇది వచ్చేసి 1/4 కప్ అనేది అయితే యాడ్ చేశాను. 1/4 కానీ 1/2 కప్ అలాగా బటర్ అనేది అయితే నేను యాడ్ చేశాను అనమాట. సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను 1 కప్. సో మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాము, ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట యాడ్ చేసుకున్నాం. సో బాగా మిక్స్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. సో దీని తర్వాత మనం వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, సో నేను వెనిలా వైట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి 1.5 కప్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మైదా మెయిన్ ఇంగ్రీడియంట్ కేక్స్ అని, మైదా ఆర్ ఎల్స్ మనం ఆటాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మేమైతే మైదాతో ప్రిపేర్ చేస్తున్నాము. సో మైదా అయితే మేము 3 కప్స్ మైదా అనేది యూజ్ చేసాము. అండ్ మేము వచ్చేసి ఇందులో బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో 1 కప్ బ్రౌన్ షుగర్ అండ్ 1/2 కప్ వచ్చేసి నార్మల్ వైట్ రిఫైన్ షుగర్ ఉంటుంది కదా, సో ఆ షుగర్ యాడ్ చేస్తాం. సో టోటల్ 1.5 కప్ షుగర్ అండ్ బేకింగ్ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ అండ్ ఈటింగ్ సోడా కుకింగ్ సోడా ఉంటుంది కదా అదొక 1/2 టేబుల్ స్పూన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సాల్ట్, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇందులోని, ఎక్స్ట్రా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక 1 టేబుల్ స్పూన్ సినమన్ పౌడర్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసాము. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే మా దగ్గర ఓవెన్ లేదు, సో అందుకని చెప్పేసాను మేము ఒక 10 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాము. సో కుక్కర్ తీసుకొని మధ్యలోని స్టాండ్ ఒకటి పెట్టి ఈ బ్యాటర్ అంతా సరిపడినంత ఒక స్టీల్ది ఉన్నది వెజిల్, సో అందులోని పెట్టి మేమైతే నియర్లీ ఒక 1.5 అవర్ అయితే బేక్ చేసాం. సో దాని సో ఇలాగా కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసి బేక్ చేసాం అనమాట. సో మాకైతే 1.5 అవర్కి ఈ టెక్స్చర్ అయితే వచ్చింది. సో మీరు మధ్యలోని ఏదైనా చాక్ కానీ స్పూన్ కానీ ఏదైనా పెట్టి క్లీన్గా వస్తే సో మనకి కేక్ అనేది కుక్ అయిపోయినట్టే. సో చాలా స్మూత్గా చాలా యమ్మీగా వచ్చింది కేక్ అయితే. సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అనమాట. ఇది వచ్చేసి చూసారు కదా చాలా బాగా వచ్చింది, మాకైతే 1.5 అవర్ పట్టింది బేక్ అవ్వడానికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలా వచ్చింది అనేది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.